జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సహకారంతో కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మెగా వైద్య శిబిరం నిర్వహించారు. నిరుపేదలకు సేవ చేయడము భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో పాటు సుమారు 300 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిబిరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వ్యాధి నిర్ధారణ పరీక్ష ज्योति प्रज्वलन एमएलए గారిని సంజయ్ గారిని చిలబాబు గారిని హేమంత్ గారిని పద్మ గారిని కోరుతున్నాం. నా మిత్రుడు సర్జన్ హేమంత్ గారికి అట్లానే నిజామాబాద్ సూపరింటెండెంట్ ఇయాల రేపు గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు మన అంతకుముందు మేడం చెప్పినట్టు అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి పోవడం అంటే భయపడేది. ఇవాళ రేపు ఇట్లాంటి మేడం సూపరింటెండెంట్ పనిచేస్తా ఉంటే అందరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు. నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పద్మ గారు, అలానే నిజామాబాద్ నుండి విచ్చేసినటువంటి డాక్టర్లందరికీ, జగిత్యాల నుండి విచ్చేసినటువంటి నర్సులకి, మా ఏఎన్ఎంలకి, మా ఆశా వర్కర్లకి, అరుణోదయ డిగ్రీ కాలేజ్ నుండి వచ్చిన విద్యార్థులకి, మా ఆర్పీలకి, మా మున్సిపల్ వర్కర్లకి, ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన మా నాయకులకు, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మనకి సేవ చేయడానికి వచ్చి మనకు చప్పట్లు కొడుతుంది. వాళ్ళందరికీ ఒక్కసారి దయచేసి మీ అందరి రిక్వెస్ట్ గట్టి చప్పట్లు కొట్టండి. ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడానికి కారణం నాది చిన్నది. నేను జస్ట్ ఒక్కసారి అడిగినాను డాక్టర్ చిన్నబాబు గారు, డాక్టర్ ప్రతిమ గారు మొత్తం వాళ్ళ నెత్తి మీద వేసుకొని డాక్టర్లను వాళ్ళే అరేంజ్ చేసినారు, ఈ బస్సుల్ని వాళ్ళే అరేంజ్ చేసినారు. మనం చేసిందల్లా ఇక్కడ చిన్నగా ఇక్కడ ప్లాట్ఫామ్ ఎవరు చేసినాం. వాళ్ళు పడ్డ కష్టం మనం ఎందుకు అదృష్టవంతులు అంటే వాళ్ళది ఊరు కాదు, వాళ్ళకి ఇక్కడ సంబంధం లేదు, అయినా కూడా మనకు వచ్చి ఇంత సేవ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇంత మంచి మనసుగల్లో. దీనికి మెయిన్ ప్రేరణ ఏంటంటే 2000 కొరుట్ల పట్టణంలో క్యాన్సర్ గురించి అవగాహన జరిపే విధంగా క్యాన్సర్ మెగా క్యాంప్ ఏర్పాటు చేసి చాలామంది పేదలు లాస్ట్ స్టేజ్ వరకు కూడా క్యాన్సర్ అయిందని తెలియక దాంతో మరణాల పాలవుతున్న కనుక దాని ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల యశోద హాస్పిటల్ నుంచి డాక్టర్లను పిలిపించి ఈరోజు దాదాపు ఒక 40 నుంచి 50 మంది డాక్టర్లు, ఒక 300 మంది స్టాఫ్, వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్లకు ఎంబడి ఉండి చూపించే విధంగా స్టాఫ్ను కూడా పెట్టి 350-400 మందితో ఇవాళ కొరట్ల పట్టణం పెట్టడం జరిగింది. కొరట్ల పట్టణం అదేవిధంగా చుట్టుపక్క మండలంను కూడా పెట్టడం జరిగింది. దీన్ని అందరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మేము 3-4 రోజుల నుంచి కూడా పట్టణంలో కూడా పబ్లిసిటీ ఇచ్చడం కూడా జరిగింది. ఉచితంగా వచ్చింది కనుక ఎందుకంటే పెద్ద డాక్టర్స్ వాళ్ళు, ఎక్కడో బిజీ ఉండే డాక్టర్స్ వాళ్ళ పట్టణాని కోసం సంజయ్ గౌరవంగానే వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకొని ఉచిత మెగా క్యాంప్ పెట్టడం జరిగింది. దాన్ని అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకోవాలని కూడా ఇంకా దానివల్ల కూడా సాయంకాలం వరకు ఉంటుంది కనుక సాయంకాలం వరకు అందరూ వచ్చి ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాని కోసం, లబ్ధి కోసం, రాజకీయ లబ్ధుల కోసం కాదు, ఒక మంచి మానవత ఉదయంతో మానవత దృష్ట పేదవాళ్ళకు సేవ చేయాలని చెప్పి డాక్టర్ సంజయ్ సంకల్పం కనుక ఆయన గల నేను క్యాంప్ పెడతా డాడీ అని చెప్పగానే పెట్టిపించి ఒక మంచి సేవా కార్యక్రమం ఇదివరకు కూడా ఏంటి దానిలో కూడా మనం ఇదివరకు 2-3 క్యాంపులు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటుంది. కొరట్ల మెట్పల్లి ప్రాంతంలో కూడా డాక్టర్ దీన్ దయాళ్ గారిని ప్రముఖ డాక్టర్తో చెప్పడం చేయించుకోవడం జరిగింది. దాంట్లోనే డాక్టర్ దీన్ దయాళ్ మిస్సెస్ వారు ఆనాడు చూసినప్పుడే కొంతమంది క్యాన్సర్ ఇక్కడ లేడీస్ దాంట్లో ఉన్నట్టు ఏర్పడ్డది కనుకనే దానికోసం చూపించుకుంటలేరు కనుక పేదవాళ్ళు ఇక్కడ వచ్చి చూపించాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. నేను అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం, పేద ప్రజల కోసం అండగా ఉండేందుకోసం మా ప్రభుత్వం కానీ మేము కానీ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను.